అమ్మయ్యా ఎగ్జిబిషన్ హడావిడి అయిపోయిందిరా ప్లీజ్. ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి వాచ్మెన్ కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా అల్లే కదా, కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కొని రేడియో కనిపెట్టాడు, ఈయన్ను క్యారప్ ప్లాట్ఫామ్ అని కనిపెట్టాడు. ఇంకా నువ్వు వావరావు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడట్రా ప్యాలెస్ కి ఏమైనా కన్న పెడదామనే. అది పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన ఎదవ పని, ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? పాతికేళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్ చక్రరాజు నేను పోలేను. రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగజల్లే మ్యాంగజల్లే ఆ మామిడి తాండ్రా మామిడి తాండ్రా. ఇంకెంత? ఆరు నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. ప్లీజ్ నాకిట్ట బీపీ పెంచకపోతే అక్కడికి ఏం కావాలో చూడచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ డు వాంట్? హౌ మెనీ ఇయర్స్ ఆల్ ఆఫ్ దిస్ యాంటిక్స్? ఐ 24 అండ్ హాఫ్ ఇయర్స్ నోయింగ్ బిఫోర్ నాట్ నోయింగ్. హౌ మెనీ డాలర్స్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ యాంటిక్? ఏంటి అంటాడు ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటాడు? కెన్ యూ గివ్ దట్ ఫర్ 10,000 డాలర్స్? అదే మెల్లోకి ఒక్క డాలర్ చాలు, మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఆడు అందుకని వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయి అని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట. చెప్పచ్చు కదా అంటే 3 లక్షలు అనమాట. There are certain government rules for this antics. Eat namadaniki government rules oppukovantadu. Silence please. Maaku english pekadam raadu gaani avatharodu speak untunte meaning peekkodam vachu. Aithe peekkondi. Nuvvu silence please. Hello. Ai ee palace ki jaminda. You not worry. Address give. Ai my manusulto saruku sendi. Okay? Okay. Thank you. రాలేదురా. ఏ నువ్వు చెప్తాను. ఏంట్రా రే వంశీ ఫోన్ చేశాడా? లేదురా నువ్వు వచ్చాయి. రే వంశీ వంశీ. ఏంట్రా అంకుల్ వంశీ ఎక్కడ? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు. లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు. ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు. కానీ యథవలు ఎక్కడ అంటే ఏం చెప్తాం? చెప్పొచ్చు అంకుల్, విధవలు ఎక్కడైనా ఉండొచ్చు. ఏదో నర్సయ్య నీ హలవా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నావు. ఏడుతోకారా రోజు చూస్తున్నాను తంగమ నారు కొట్టేసరికి అల్లవాటు పోతాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు అల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు వెళ్ళు గంట కొట్టుకెళ్ళు చెప్తున్నాడు. ఎంత పని చేశావు వెంకటేశ్వర పిల్ల, నా మల్లెపూలు అల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? అల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్? అయ్యో అల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా? ఆ మాయ కూడా అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండి అయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. Hey, Mr. Dumbojit, give me that gun. I'll fire them. Good girls are coming. Come on. Yeah. Hey, Bisha. Bisha.
మంచింగ్ ఏదిరా, ఐ వాంట్ మంచింగ్. ఇందాక వేడి చేయమని చెప్పావు కదా బాస్, స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తా, కమ్ ఇమిడియట్. గొప్ప టేస్ట్ రా మీది. మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడడం ఏంట్రా, మీ కళ్ళు పేలిపోను. ఇది ఛానల్ అంటే. మంచింగ్ రెడీ. ఏంట్రాది, నేను తెమ్మంది బొగ్గులు కాదురా, తింటానికి మంచింగ్. అదే గురు, కాల్చుకుని తెమ్మన్నావే చీకులో చిటికలో అవే ఇవి. ఆహా, చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందిరా, చాలా కష్టపడ్డట్టున్నావు కదా. వచ్చి కూర్చో, కూర్చో. రే, ఇంట్లో తినటానికి కారంగా ఏమైనా ఉందిరా? కారంగా ఏమీ లేదు, కారమే ఉంది. ఇంకేం అడగండిరా, తాగండిరా, తాగండి, తాగండి. మందు ఉందిరా, తాగి కార్చుకోండి. చొల్లు బాబు, కర్మ తాగిన తక్కువ కక్కులు ఎక్కువ. ఎవరో వచ్చారా? రే కంగారు పడకండి, రే కిరణ్ ఈ బాటలు తీసేయి, తీసేయి. అరే నువ్వు తీసేయి ఈ రిమోట్, నేను కలబెట్టు, తీసేయి ఈ గ్లాస్ కూడా అక్కడ పెట్టు. నాన్న ఇప్పుడు వెళ్ళి డోర్ తీ. స్టడీ స్టడీ స్టడీ. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదలప. బావలు ఏమాటాడుతున్నారా? గోలీలాట ఆడుతున్నావు. వారిని గోలీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోని, వంగుడు దూకుడు, ఇవన్నీ కన్నంబకాలన్న ఆటలరా? అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్, మన ఊర్లో పిచ్ ఎక్కడ ఉంది కాబట్టి గిచ్చుళ్ళాట ఆడుకో. గిచ్చుళ్ళా, అదట్ ఆడుకోవాలి. వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడవం అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? ఇది సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజు? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో.